కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై శ్రీశైలంపై బ్రహ్మరాంబ సమేతుడై కొలువున్నాడు మల్లికార్జున స్వామి ఎంతో పరమ పవిత్రమైన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇంతటి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం ఇక్కడ స్వామివారు స్వయంభుగా విలిచారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించినా ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ ఉన్న పాతాల గంగలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం లభిస్తుందని భావిస్తారు శ్రీశైలానికి సిరిగిరి శ్రీగిరి శ్రీపర్వతము శ్రీశైలము మొదలైన నామతరాలు ఉన్నాయి శ్రీ అనగా సంపద శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద కలిగిన పర్వతమని అర్థం క్రీస్తు శకం పద్మూడు వందల పదమూడులోని ఒక శాసనాన్ని అనుసరించి మహేశ్వరులు శ్రీకైలాసం పైన నివసించారని అందుకే దీనికి అనే పేరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల్లలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంది అలాగే శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంది మరో ముఖ్య విశేషమేమిటంటే ఇక్కడ నివసించే కొండజాతి వారు మల్లన్నను తమ అల్లుడిగా భ్రమరాంబిక అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు ఇక్కడ పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు ఇక్కడ శివరాత్రి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో వీరే రథాన్ని లాగుతారు స్వామివారి ఆలయాన్ని శాతవాహనులు పల్లవులు కాకతీయులు విజయనగరాధీశులు ఇలా ఎంతో మంది అభివృద్ధి సేవ చేస్తూ వచ్చారు ఈ ఆలయం గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంది స్వామివారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట అలాగే ద్వాపర యుగంలో పాండవులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెబుతారు ఎంతో మంది ఋషులు స్వామివారి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమునరించి ముక్తి మార్గం పొందారు అలాగే శ్రీ శ్రీశంకరాచార్యుల వారు స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబికాష్టకాన్ని శివునిపై శివానందలహరిణి రచించారు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ శక్తిపీఠములలో ఆరవది మరియు దశభాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది ఆలయ ప్రాంతం విషయానికి వస్తే ప్రధాన ఆలయాలు అయిన మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ వేరువేరుగా నిర్మించబడిన ప్రత్యేక ఆలయాలు స్తంభాలతో కూడిన అనేక ఉపపుణ్యక్షేత్రాలు మండపాలు మొదలైనవి ఉన్నాయి ఈ మొత్తం దేవాలయం చుట్టూ క్లిష్టమైన బారీరాలతో అత్యంత ఆకర్షణీయంగా ప్రాకారమును నిర్మించారు ప్రాకారమునకు ముఖ్యంగా నాలుగు వైపులా నాలుగు ద్వారములు ఉన్నాయి తూర్పు వైపు ఉన్న ద్వారం మహాద్వారం తలపురాణం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలం పాటుగా గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రి మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెబుతుంది తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడికి వచ్చానని సమాధానం చెబుతారు అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు దానికి కోపించిన ఆదిశక్తి రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి కనుక అప్పటి నుండి అమ్మవారు భ్రమరాంబికగా ప్రాచుర్యం పొందింది ఆలయ చరిత్ర చెప్పాలంటే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి తెలుసుకుందాం చంద్రవతి యొక్క కథ సాహిత్య ఆధారాల ప్రకారం శ్రీశైలం దగ్గరలో ఉన్న చంద్రగుప్త పట్టణమును పరిపాలించే రాజు యొక్క కూతురు ఈ చంద్రవతి చంద్రవతి ఆమె తండ్రికి దూరంగా శ్రీశైల కొండల్లో కొంతమంది సేవకులతో ఉండేది ఒకరోజు ఆమె పశువులు ఒక శివలింగమును పోలి ఉన్న సహజరాత్రి నిర్మాణం పైన నిలబడి అది దానితో పాలతో అభిషేకం చేయడంతో ఆమె శివుడి యొక్క స్వీయలింగముగా భావించి రోజు పూజలు నిర్వహిస్తుండేది ప్రతిరోజు మల్లెపూల దండను స్వామివారికి సమర్పిస్తూ ఉండేది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమ్మని అడగగా నేను మీ శిఖరముపై ఉంచిన మల్లెపూల దండ గిన్నటికీ వాడిపోకుండా శాశ్వతంగా ఉండేలా వరం ప్రసాదించమని అడిగింది అప్పుడు శివుడు ఆ మల్లెపూల దండను శిరముపై గంగా చంద్రవంకల మధ్య ధరిస్తాడు ఇలా తలపై మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి మల్లికార్జునుడయ్యాడని ప్రతీతి వాసుమతి యొక్క కథ వాసుమతి ఈ పర్వతంపైన బ్రహ్మ గురించి తపస్సు చేసింది బ్రహ్మ ఆమె తపస్సుకు ఆనందించి ఆమెకు కనిపించాడు అప్పుడు ఆమె పేరును శ్రీగా మరియు అదే పేరుతో వచ్చేలా ఈ కొండను శ్రీశైలంగా పేరు పెట్టాలని కోరింది కనుక అప్పటి నుండి శ్రీశైలంగా పిలువబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఇక ప్రధాన ఆలయం లోపల ఆవరణలో ఐదు ఆలయాల సమూహం మరియు నవబ్రహ్మ దేవాలయాలు అనే తొమ్మిది ఆలయాలు మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శ్రీ మల్లికార్జునుని దేవాలయం అవేద్యమైన ప్రాకారం లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయం ప్రధాన గర్భాలయం మాత్రం ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణము ముష్కరుల నుండి రక్షణ కొరకు గట్టిగా కట్టబడినట్టు ఉంటుంది భ్రమరాంబిక అమ్మవారి గుడి భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉండును ఆంధ్రదేశంలోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది ఈ దేవాలయంలో గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆంచి ఉంటి జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుందని చెబుతారు నంది మండలం ఆలయం యొక్క మహాద్వారం దాటిన వెంటనే ఈ నంది మండలం ఉంటుంది ఇది పెద్ద పరిమాణంతో కలిగిన స్తంభాలతో చదరపు ఆకారంలో ఈ మండపం ఉంది ఈ మండపమునకు నలభై రెండు స్తంభాలు కలిగి అందులో తూర్పు వైపు ఉన్న వాకిలిలో మరియు మధ్యలోని నాలుగు స్తంభములు బంగారు వర్ణాలతో అలంకరించబడిన రూపకల్పన కలిగి ఉంటాయి తక్కిన స్తంభాలు సాధారణంగా ఉంటాయి ఈ మండపం స్తంభాలపై అరుదైన శిల్పకళ చెక్కబడి ఉంటుంది ఈ అలంకరణలు స్పష్టంగా విజయనగర కాలం నాటివిగా ఉంటాయి వీరశిరో మండపం ఈ వీరశిరో మండపం క్రీస్తు శకం పదమూడు వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో రెడ్డి రాజు రెడ్డి నిర్మించారు నంది మండపానికి పశ్చిమాన ఈ వీరశిరో మండపం నిర్మించబడి ఉంటుంది ప్రస్తుతానికి ఈ మండపం పదహారు స్తంభాలు కలిగిన ఒక సాధారణ నిర్మాణంగా ఉంది మనోహరగుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది అంత ఎత్తులో కూడా ఈ రాళ్లలో ఇంత చక్క నీరు ఉండటం నిజంగా చూడవలసిందే నాగప్రతిమలు పంచపాండవుల దేవాలయాలు పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగంలో నిర్మించి శివలింగమును ప్రతిష్ఠించారు అద్దాల మండపం వృద్ధ మల్లికార్జుని లింగం ముడతలు కలిగిన శివలింగంలా ఉంటుంది కనుక ఇది అంత అందంగా ఉండదు బహుశా ముసలితనాన్ని గుర్తు చేసేలా ఉంటుంది క్షేత్రం పరిసరాల్లో చూడవలసిన ప్రదేశాలు ఆలయాలు తెలుసుకుందాం శ్రీ సాక్షి గణపతి స్వామి వారి ఆలయం ఇది ముఖ్య ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం మనం వెళ్ళే దారిలో ఉంది ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే మనం శ్రీశైలంలో శివుడిని దర్శించినంత మాత్రంలోనే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది అయితే అప్పుడు మనం శ్రీశైలం వచ్చినామని ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెప్పాలి కనుక శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి ఆలయాన్ని తప్పగా దర్శించుకోవాలి ఆలయంలో ఉన్న గణపతి తన ఎడమ చేతిలో పుస్తకము మరియు కుడి చేతిలో కలము పట్టుకున్న విధంగా విగ్రహం ఉంటుంది అందువల్లే ఈ గణపతిని సాక్షి గణపతి అంటారు హటకేశ్వరం ఈ సుందరమైన ప్రదేశం శ్రీశైల దేవాలయ మార్గంలో దేవాలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశంలోని సంప్రదాయం ప్రకారం శివుడు అటిక అనగా కుండ యొక్క భాగం అటికలో వెలిశాడు అది ఒక కుండలు తయారు చేసి కుమ్మరివాడికి కనిపించింది అప్పటి నుండి దీనిని అటికేశ్వరం అని పిలిచేవారు తరువాత హటకేశ్వరంగా మారింది శ్రీ హటకేశ్వర స్వామి విగ్రహం ఒక రాయి నిర్మాణం ఇది క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం నుండి పద్మూడవ శతాబ్దం మధ్యలో నిర్మించినట్లు తెలుస్తుంది అత్యంత పవిత్రమైన ఈ శ్రీశైలం శిఖరం ప్రధాన దేవాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శిఖర దర్శనం అంటే పక్కన నిలబడి శిఖరాన్ని చూడటం కాదు దూరంగా ఉన్న ఈ ఎత్తైన కొండ పై నుండి దూరంలో కనిపించే ఆలయ శిఖరాన్ని చూడాలి అలా చూసినప్పుడు శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు ఈ ఆలయమును శ్రీ వీర శిఖరస్వామికి అంకితం చేశారు తరువాత స్థానికంగా స్వామి అని పిలిచేవారు రెడ్డి రాజులు ఈ ఆలయమును క్రీస్తు శకం పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి కలదార పంచదార శ్రీశైల పరిసరాల్లోని చాలా అందమైన ప్రదేశం ఇది ప్రధాన దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ ప్రదేశంలోనే తపమును ఆచరించారని ప్రసిద్ధ శివానంద లహరిని రచించారని చెబుతారు ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు కూడా ఉన్నాయి కొండ పగుల నుండి పంచదారలతో ఇక్కడ జలాలు ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కొక్క దార ఒక్కొక్క రుచితో ఉండుట ఇక్కడి ప్రత్యేకత ఈ రెండు ప్రవాహాలకు ఒక ప్రాముఖ్యత ఉందని స్థానికుల ప్రగాఢ నమ్మకం ఈ రెండు ప్రవాహాలు ఒకటి శివుడి నొసల నుండి వచ్చే ప్రవాహమని తివుడి యొక్క మూలాలు ఐదు అంశాలుగా సూచించడానికి పంచదారలుగా ప్రవాహం ఉంటుందని స్థానికులు పరిగణిస్తారు శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం తూర్పున ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో దట్టమైన మరియు సుందరమైన అటవీ వాతావరణంలో ఉంది ఈ ఆలయం పురాతన కాలం నాటి ఆలయం సుమారు క్రీస్తు శకం ఎనిమిది తొమ్మిది శతాబ్దంలో ఈ ఆలయమును నిర్మించారు ఈ ఆలయంలో దేవత యొక్క ప్రతిమ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది దేవత ప్రతిమ భక్తుల యొక్క దృష్టిని బంధించే విధంగా అందమైన నవ్వు ముఖంతో దర్శనమిస్తుంది ఇష్టకామేశ్వరి దేవి దర్శనం ద్వారా కోరిన కోరికలు అన్నీ తీర్చుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం శ్రీశైల క్షేత్రం పరిసరాలలో చూడవలసిన ప్రముఖ ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి పంచామఠం భీముని కొలను భైరవ నాగలోటి అక్క మహాదేవి గుహలు కడలివనం మల్లెల తీర్థం సలేశ్వరం మల్లికార్జునం సిద్ధరామప్ప మొదలైన ప్రదేశాలు మీకు వీలును బట్టి చూడగలరు ఇక శ్రీశైలంలో వసతి సౌకర్యం విషయానికి వస్తే ఇక్కడ దాదాపుగా ప్రతి కులం వారికి ప్రత్యేకంగా వారి వారి అన్నదాన సత్రాలు ఉన్నాయి అందులో భోజనం వసతి సౌకర్యాలు ఉంటాయి కనుక శ్రీశైలంలో వసతి సౌకర్యాల గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇంతటి అద్భుతమైన ఈ శ్రీశైల క్షేత్రం చేరాలంటే రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి చాలా బస్సులు ఉన్నాయి విజయవాడ నుండి అయితే డైరెక్టు శ్రీశైలంకు బస్సులు ఉన్నాయి లేదా మార్కాపూర్ నుండి దోర్నాల అక్కడి నుండి శ్రీశైలంకు చేరుకోవచ్చు ఇక కర్నూలు నుండి కూడా బస్సులు చాలా ఉన్నాయి ఇక సొంత వాహనంలో శ్రీశైలం చేరుకునేవారు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే సుమారు యాభై కిలోమీటర్లు ఘాట్ రోడ్డుతో కూడిన అటవీ ప్రాంతం ఇది ముఖ్య గమనిక దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే వాహనాలను సుమారుగా అర్ధరాత్రి నుండి కొండపైకి వెళ్లనివ్వరు వన్యమృగాలు సంచరిస్తుంటాయి కనుక అటవీ శాఖ అధికారులు అన్ని వాహనాలను దోర్నాల అటవీ శాఖ చెక్పోస్టు వద్ద వాహనాలను నిలిపివేస్తారు తిరిగి ఉదయం ఆరు గంటల నుండి శ్రీశైలం వెల్లుటకు అనుమతిస్తారు కావున భక్తులు తప్పక సమయానుకూలంగా మీ ప్రయాణం పెట్టుకోవాలి అందరూ క్షేత్రం దర్శించి ముక్తిని పొందండి ఓం నమ శివాయ